తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ 2,90,191 కోట్లు. తెలంగాణ ఏర్పాటు నాటికి 75,577 కోట్ల అప్పు. ఈ ఏడాది డిసెంబర్ 6,70,000 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 42,000 కోట్ల బకాయిలు చెల్లింపు. వివిధ రంగాలకు కేటాయింపుల కోట్లల్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659, హార్టికల్చర్ 737, పశు సంవర్ధక శాఖ 19,080, మహాలక్ష్మి ఉచిత రవాణా 723, గృహజ్యోతి 2,418, ప్రజాపంపిణీ వ్యవస్థ 3,836, పంచాయత్రాజ్ 29,816, మహాలక్ష్మి క్యాంటీన్ 50, హైదరాబాద్ అభివృద్ధి 10,000, జిహెచ్ఎంసి 3,000, హెచ్ఎండిఏ 500, మెట్రో వాటర్ 3,385, హైడ్రా 200, ఎయిర్పోర్ట్కు మెట్రో 100, ఓఆర్ఆర్ 200, హైదరాబాద్ మెట్రో 500, ఓల్డ్ సిటీ మెట్రో 500, మూసి అభివృద్ధి 1,500, రీజనల్ రింగ్ రోడ్ 1,500, స్త్రీ శిశువు 2,736, ఎస్సీ ఎస్టీ సంక్షేమం 17,000, మైనారిటీ సంక్షేమం 3,000, బీసీ సంక్షేమం 9,200, వైద్య ఆరోగ్య 11,468, విద్యుత్ 16,410, అడవులు పర్యావరణం 1,064, ఐటి 774, నీటిపారుదల 22,301, హోంశాఖ 9,564, ఆర్ అండ్ బి 5,790,